వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూకుడు పెంచుతున్నారు. క్రమంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాలని ఆలోచిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండానే బయట మీడియా ద్వారా ప్రభుత్వం మీద అనేక రకాల విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుని ఆయన టార్గెట్ చేశారు. చంద్రబాబుని ఆర్గనైజ్డ్ క్రిమినల్ అంటూ వైఎస్ జగన్ సంబోధించారు. ఆర్గనైజ్డ్గా మొత్తం నేరాలన్నింటినీ కప్పిపుచ్చేదానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారని ఆయన ఉదాహరణలతో సహా వివరించారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న విషయాన్ని ఎలా ప్రచారంలో పెట్టారు, ఎలా తన మీద బురద జల్లారు అనే విషయాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వివరణ ఇచ్చారు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ విషయంలో స్పందించని ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు విపక్ష హోదాలో మాట్లాడుతుండడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2022 నుంచి వరుసగా చంద్రబాబు మాటలు, ఈనాడు పత్రిక, పవన్ కళ్యాణ్ స్పందన, దగ్గుబాటి పురంధేశ్వరి కామెంట్స్ ఇలా ఒక్కొక్కటిగా ఆయన వివరిస్తూ ఆనాటి పత్రికా క్లిప్పింగ్లు, ఆనాటి మాటలు, ట్వీట్లు అన్నీ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల ప్రశ్నల్ని ప్రభుత్వం ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంచారు. అప్పట్లో తాము ఏడాదికి 47,000 కోట్ల రూపాయల సగటున అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు 67,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పులు ఎలా చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు. అదే సమయంలో భారీగా అప్పులు చేస్తూ ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా సూపర్ సిక్స్ విషయంలో దాటవేస్తున్నారని, ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని సోషల్ మీడియాలో తామంతా పోస్ట్ చేస్తామని, మొదట తానే పోస్ట్ చేస్తాను కాబట్టి అవసరమైతే కేసు పెడితే ఏవనగా నన్నే పెట్టండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. చాలా దూకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం మీద ఒక్కొక్క నెల గడుస్తున్న కొద్దీ దాడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అమలు చేయలేనటువంటి తీరు, పెరుగుతున్నటువంటి అప్పుల భారం, వీటన్నింటినీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి అప్పుల విషయాన్ని తక్కువగా చూపించినప్పటికీ, అప్పట్లో తన మీద ఏ స్థాయిలో దుమారం రేపారు, ఎంత ఉధృతంగా ప్రచారం చేశారు అన్న విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు ప్రచారం చేశారంటూ ఇదంతా మోసం చేయడమేనని ఆయన నిలదీస్తున్నారు. ఇట్లా రకరకాల రూపాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా 2 గంటల పాటు జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఆయన అడుగుతున్నారు. వీటన్నిటినీ తాను అసెంబ్లీలోనే అడిగేవాడినని, అయితే ఇంత పెద్ద సమయం తనకి ఇవ్వరు కాబట్టి, తనకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, విపక్ష హోదా ఇచ్చుంటే తమ పార్టీకి తమకు తగిన సమయం వచ్చేది కాబట్టి అలాంటి సమయం ఇవ్వనందునే తాను మీడియాతో మాట్లాడుతున్నట్టుగా వివరణ కూడా ఇచ్చారు. తనతో పాటు తన ఎమ్మెల్యేలందరూ రోజు మీడియా ముందుకు వస్తారని, 2-3 రోజులకు ఒకసారి తాను మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ విధాన వైఫల్యాలని వివరిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలాంటివన్నీ జనాల్లో వివరించకుండా అడ్డుకోవడానికే తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము వెనక్కి తగ్గేదే లేదని, ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇవైనా తాజాగా బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో జరుగుతుండగా సభా సమావేశాలకు డుమ్మా కొట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు మీడియా ముందు సుదీర్ఘమైన వివరణిస్తూ బడ్జెట్లో ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వ తీరుని తీవ్రంగా ఎండగట్టిన వైరం మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.